చంద్రబాబు పార్టీ, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, వచ్చేలాని చంద్రబాబు గారి నాయకత్వం, వచ్చేలాని చంద్రబాబు గారి నాయకత్వం, వచ్చేలాని చంద్రబాబు గారి నాయకత్వం, వచ్చేలాని చంద్రబాబు గారి నాయకత్వం, వచ్చేలాని తెలుగుదేశం పార్టీ, వచ్చేలాని తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో పెట్టడం అనేది పైశాచిక ఆనందం పొందాడు జగన్మోహన్ రెడ్డి మా నాయకుడిని జైల్లో పెట్టి. అది ఒకటే బాధ తప్ప 53 రోజులు జైల్లో ఉంచడమే అన్యాయం. అది దానికి ప్రత్యేకంగా నేనే కొత్తగా ఆనందమే పట్టల ఆనందపడ. వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. ఆయన ప్రజల్లో లేకుండా ఎప్పుడు ఉండడు. ఏంటంటే కండిషనల్ బెయిల్గా ఒక ఇంటీరియం బెయిల్ హెల్త్ గ్రౌండ్స్లో బయటకు వచ్చాడు కాబట్టి ఐ ఆపరేషను ఇతరత్ర మెడికల్ సంబంధించినటువంటి టెస్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాలేదు తప్ప డెఫినెట్గా వచ్చేస్తాడు. ఫ్రీ బెయిల్ వచ్చింది కాబట్టి వస్తాడు. మరిన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. అన్ని బెయిల్ ఫైల్ చేసే ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇది ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్రీ అవుతాడని నేను భావిస్తాను. అంటే మేము వాటి మీద అడిగాం కదా. ఇప్పుడు ఈ కేసుల్లో ఇంటీరియం బెయిల్ మీద ఉన్నప్పుడు రిలీఫ్ ఇంటీరియర్ బెయిల్ బయట ఉన్నాడు కాబట్టి అవసరం లేదన్నట్టుగా ఆపాడు దాన్ని. కాబట్టి 28 లోపే ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి నాకు తెలిసి. ఏసీపీ వారు ఇప్పటికీ చెప్తున్నారు ఇంకా కేసులు పెట్టాల్సి ఉంది, చాలా మంది ఉన్నారు అని ఇంకా చెప్తూ ఉన్నారు. పనికి మాలిన ఎదవలు ఏం చేశారు? ఏం బీకేర్ ఇళ్ళు 4 సంవత్సరాలు 7 ఇళ్ళు ఏం బీకేరు? ఎవడన్నా మేము పొరపాటు చేస్తుంటే, తప్పులు చేస్తుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపు 7 సంవత్సరాలలోపు విచారణ చేసి కేసులు పెట్టుండాల్సింది. నీకు ఏమి చేతగాక నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తప్పించుకొని విచారణ తప్పించుకొని బయట తిరుగుతా. అధికారం పోతే మళ్ళీ కోర్టుకు పోవాలి, విచారణకు హాజరవ్వాలి, జైలుకు పోవాల్సి వస్తుందని. ఇవాళ నేను ఒక్కడమేంది దోషిగా ఉండాలని? నువ్వు దోషం చేసావు కాబట్టి, నేరం చేసావు కాబట్టి నువ్వు దోషివి. చేయని వాళ్ళని కూడా ఏదో దోషులుగా చూపించాలని ఒక ప్రయత్నం. అందులో భాగంగా మా నాయకుడి మీద కేసులు పెట్టి జైలుకి పంపడమే తప్ప ఇలా ఎవడన్నా నమ్ముతున్నారా? ప్రజలు ఎవరు నమ్మట్లా. చంద్రబాబు నాయుడు గారు అవినీతి పాల్పడ్డాడంటే ఎవరు నమ్మరా. జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించినప్పుడు ఏ విధమైన స్పందన ఉంది ప్రజల్లో? చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపినప్పుడు 53 రోజులు ఏ విధంగా స్పందించారో ప్రపంచంలో ఉన్నటువంటి 70 దేశాల పైగా తెలుగు వాళ్ళంతా స్పందించారు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టినప్పుడు స్పందించాడు ఎవడన్నా? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా స్పందించారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 రోజులు మొక్కవని దీక్షతో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ప్రతిరోజు రోడ్ల మీద ఉన్నారు జనం ఆందోళన రూపంలో. జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా స్పందించాడా? ఇవన్నీ తెలుసు వాళ్ళకి. ఖచ్చితంగా మా నాయకుడు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా నిష్కళంకంగా ఆయన బయటపడతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజా మద్దతు, ప్రజల యొక్క విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉందని తెలియదు. సార్, ఈ ఊరట ద్వారా మీకు ఎట్లా ప్రజల్లోకి గతంలాగా వెళ్తారా? చంద్రబాబు గారు ఇంకా ప్రకటిస్తారా? ప్రజల్లో కార్యక్రమాలు మీకు రెగ్యులర్గా చేస్తుంటారా? 100% వెళ్తాడు ఆయన. ప్రజల్లోకి వెళ్ళకుండా ఎందుకుంటాడు? రావాల్సిన కేసులో కూడా రిలీఫ్ రాగానే ఖచ్చితంగా ఆయన ప్రజల మధ్యకి వస్తాడు. ఆయన ప్రజల మధ్య ఉండే మనిషి ఎప్పుడు నిరంతరం 45 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉన్నాడు ఆయన. వీళ్ళు బలవంతాన కావాలని 53 రోజులు జైల్లో పెట్టారు తప్ప ఆయన జైల్లో పెట్టినా కూడా ప్రజల కోసం ఆలోచిస్తాడు, ప్రజల గురించి ఆలోచించాడు. ఆయన పూర్తి స్థాయి ఒక ప్రణాళికలతోటే ఇవాళ ఆల్రెడీ ఆయన సిద్ధమై ఉంటాడు. ఖచ్చితంగా ఈ ఫ్రీ అవ్వగానే మిగిలిన కేసులు కూడా ఫ్రీ అవ్వగానే ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చారు. అదే వాడి ఆలోచన అది. కానీ వ్యవస్థలు ఇంకా బతుకొని అనుకుంటున్నాం.
వీడు ఆడేదో దుష్ట ఆలోచన చేస్తే దానికి అనుకూలంగా వ్యవస్థలన్నీ వ్యవహరిస్తాయని నేను అనుకోవట్లేదు. అలా ఉండదు అనడానికి ఉదాహరణ ఇప్పుడు ఫ్రీ బెయిల్ మీద ఇలా మరి రిలీఫ్ రావడం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ ఇబ్బందులు ఏమి లేవు. అటువంటి కుట్రలు కుయుక్తులు కుతంత్రాలు ఖచ్చితంగా పన్నుతూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు చేయగలిగింది ఏమి లేదు. అవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా మిగిలిపోతాయని నేను భావిస్తాను. చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్ అనేది మేమే అదే పెద్ద విశేషమైన బెయిల్ చరిత్రాత్మక బెయిల్ అని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఈయన మీద పెట్టిన అవినీతి ఆరోపణలో ఎవరికైనా సరే 60 రోజుల తర్వాత బెయిల్ రావాల్సిందే. అదే బెయిల్ ఇవాళ వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక నీతివంతమైన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి మీద అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అభియోగం చేయటం అనేదే ఇక్కడ ఈ కేసులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్. ఒక అవినీతిపరుడు 43,000 కోట్ల అవినీతి ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసి ఒక 12 సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్న వ్యక్తి మరి ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం ముఖ్యమంత్రి అయ్యాడు. అతను సైకో మనస్తత్వంతో ఒక నిజాయితీగా ఉన్న చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో పెట్టి ఆనందించాలనే ఒక మనస్తత్వంతో ఆయన మీద కేసు పెట్టడం జరిగింది తప్ప ఈ కేసులు ఏవి కూడా చంద్రబాబు నాయుడు వెంట్రుకు కూడా పేకలేవు. నేను స్పష్టంగా చెప్తున్నా ఇది. ఎందుకంటే ఎక్కడ అవినీతి, నువ్వు 43,000 కోట్ల అవినీతి చేసి ఈడీ కేసులో ఉన్న నువ్వే భయపడకుండా 10 సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతుంటే ఆయన జీవితాంతం నిజాయితీతో ఉన్న వ్యక్తి మీద కేసులు పెడితేమో ఏం కాదు. కాకపోతే నువ్వు వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతున్నావు. ఇవాళ రెగ్యులర్ బెయిల్ అంటే కొద్ది గొప్ప వ్యవస్థల్లో నిజాయితీ ఉందని మేము నమ్ముతున్నాం. కాబట్టి ఆ వ్యవస్థల్లో నిజాయితీ ఉండబట్టి రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కాకపోతే వాళ్ళందరూ అనుకునేది ఏంటి, చంద్రబాబు నాయుడిని పూర్తిగా జైల్లో పెట్టి ఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో వైసీపీ నాయకత్వం ఉంది. అందుకనే వీళ్ళు పొంగనూరులో 307 కేసు పెట్టినా, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి అన్నా, ఫైబర్ నెట్ అన్నా, లేదంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నా, 1000 రింగ్ రోడ్డుకి అవినీతి, అలాగే ఉచితంగా ఇసుకిస్తే అవినీతి. అసలు ఇది వింటా కూడా చాలా గమ్మత్తుగా ఉంది. మేము ఉచితంగా శాండ్ ఇచ్చాం, దాంట్లో అవినీతి అట. అలాగే ఇవాళ లిక్కర్ కేసులో అసలు నువ్వు 115,000 రూపాయల లిక్కర్ అమ్మి 1 రూపాయి కూడా బ్యాంకులో తీసుకోకుండా ఎలక్ట్రానిక్ పేమెంట్ చేయకుండా మొత్తం క్యాష్ చేసి ఆ క్యాష్కి లెక్క బొక్క చెప్పని వెధవ ప్రభుత్వం ఇది. నువ్వు గతంలో జరిగిన 2014-19 దాకా జరిగిన లిక్కర్ కేసు స్కామ్ ఉందని చెప్పి కేసులు పెట్టావు. కాబట్టి ఇవేవి చంద్రబాబు నాయుడు గారిని నీడను కూడా తాకో, అది బస్సు మీకు తెలియదేమో. మొన్న బెయిల్ ఇచ్చినప్పుడు రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 14 గంటలు ఏదైతే పట్టిందో అదే ప్రజాదరణకి నిదర్శనం. ఇంతకాలం జగన్ ఇచ్చే స్కీముల మీద జనం ఆశపడి ఎటువంటి ఎదవోతే మనకెందుకులే, మన స్కీములు ఇస్తున్నాడు కదా అని ప్రజలు పొరపాటును జగన్ గెలిపించారు తప్ప చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తర్వాత మాత్రం వచ్చిన ఆ ఇంపాక్టు జగన్మోహన్ రెడ్డి నిజంగా కరప్టే కాదు, సైకో అని చెప్పి ప్రజలకు కూడా ఇవాళ అర్థమైంది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సూర్యోదయాన్ని మేఘాలు ఆపుతాయి తప్ప సూర్యుడిని ఆపలేవు. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా అంతే. రేపు 28 తర్వాత 29 నుంచి రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వస్తాం, 24 ఇవ్వడం ప్రారంభమవుతుంది. అయితే ప్రజల వద్దకి ఒక అధినాయకత్వం ఇబ్బందుల్లో ఉంటే మేము పోయి మా రాజకీయం మేము చేయడం మంచి పద్ధతి కాదేమని ఉద్దేశంతో కొంతగా కామా పెట్టిన మాట వాస్తాం తప్ప 29 నుంచి తెలుగుదేశం పార్టీ గతంలో ఎంత హుందాగా ఎంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళిందో అదే కార్యక్రమాలన్నీ కూడా 29 జరుగుతాయని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఈ వార్నర్లు కూడా మాకు ఏదో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నట్టు, ఆయన కనుక రెగ్యులర్ బెయిల్ అన్కండిషనల్గా వెళ్ళిస్తే రేపే వచ్చి కూర్చుంటాడు ఆయన. ఆయనకి ఆరోగ్యస్థితి ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఆయన పూర్తి ఆరోగ్యంతో అంటే ఆయన జైలుకి వెళ్ళకముందు ఏ రోజు స్థాయిలో ఆరోగ్యం ఉందో అదే ఆరోగ్యం ఆయనకి రావడానికి ఇంకా వారం రోజులు రెస్ట్ ఇస్తున్నా కూడా ఆయనకి ఇబ్బంది లేదు కాబట్టి 29 వరకు ఆయన ఇంట్లో ఉండడం అనేది కూడా ఆయన ఆరోగ్యానికి మంచిది. ఆయన పూర్తి ఆరోగ్యంతో 29 తారీఖు నుంచి ఉదయించిన సూర్యుడిలాగా ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీకి సేవలు అందించడానికి ప్రజలకు సేవలు అందించడానికి వస్తాడు. దాన్ని ఎదుర్కోవడం అనేది ఈ జగన్మోహన్ రెడ్డి కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా కాదు.